మున్సిపల్ కార్యాలయం వద్ద సిహెచ్ఓ ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, టైం స్కేల్ వేతనాలు అమలు చేయాలని రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, శివకుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడు హరి, ఉపాధ్యక్షురాలు దేవమ్మ, కమిటీ సభ్యులు శ్యామ్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఈ యొక్క వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటు అనుబంధ సంఘంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకి 11 పిఆర్సి సందర్భంగా వేతనాలు పెంచుతూ ఈరోజు ప్రస్తుతమైనటువంటి వేతనాల పైన కేవలం 25% మాత్రమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి వేతనాలు పెంచడం పట్ల, ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పట్ల ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఈ సౌతి తల్లి ప్రేమను ప్రదర్శించిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంటున్నాం. కాబట్టి తక్షణమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాల పెంపు కోసం ఇచ్చినటువంటి జిఓఆర్టీ నంబర్ 7ను ఉపసంహరించుకొని టైం స్కేల్ వేతనాలు అమలు చేయాలని, అట్లాగే సుప్రీంకోర్టు హైకోర్టులు ఇచ్చిన తీర్పు ప్రకారం కోర్టు తీర్పులను గౌరవించి సమాన పనికి సమాన వేతనం అమలు చేసే రకంగా నూతన జీవోల్ని ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్ స్కిమ్ స్కిల్డ్ జీతాలు ఇవ్వడంలో ఈరోజు పెద్ద ఎత్తున అలసత్వం ప్రదర్శిస్తా ఉంది. ఈరోజు పేరుకి వాళ్ళ చేత పనులు చేపించుకుంటున్నారు స్కిల్డ్ స్కిమ్ స్కిల్డ్ గా, వేతనాలు ఇచ్చేసరికి మాత్రం అన్స్కిల్డ్ వేతనాలు ఇచ్చు ఈరోజు కార్మికుల్ని దగా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చాలా దుర్మార్గకమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క పిఆర్సి ఉత్తర్వులని వెనక్కి తీసుకొని నూతన ఉత్తర్వులు ఇచ్చేంత వరకు, అలాగే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఇచ్చినటువంటి హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా ఎటువంటి షరతులు లేకుండా బేషరత్తుగా రెగ్యులేట్ చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రానటువంటి కాలంలో ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు దశల వారీగా నిర్వహిస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెల 11వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి